రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ వాక్ స్వాతంత్ర హక్కులను ఉరివేస్తూ రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తూ తెలుగుదేశం పార్టీ నేతలపై దాడులు చేయడం వైసీపీకి తగదని మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల నిరసన దీక్షకు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో రాచరిక పాలన కొనసాగుతుందని రాష్ట్రాన్ని అతలాకుతలం చేసి నడి సముద్రంలో ముంచేసిన నావల రాష్ట్రాన్ని మార్చారని రాష్ట్రం సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్లాడుతుంటే పట్టించుకొని అధికార ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలపై దాడులకు దిగడం వారి ఆస్తులను ధ్వంసం చేయడం వారి దౌర్జన్యానికి అద్దం పడుతుందన్నారు. రాష్ట్రంలో సాగుతున్న అరాచక పాలనలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను టీడీపీ ఎత్తి చూపిస్తుందన్న భయంతో ఓర్వలేక తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతీకార చర్యట నిజంగా సిగ్గుందా ఈ ముఖ్యమంత్రికి? నిజంగా ప్రజాస్వామ్యంలోనే నువ్వెన్నైనా మాటలు మాట్లాడుకోవచ్చు, వాక్ వాక్ ఉంది, అలాగే కొన్ని అసభ్యంగా మాట్లాడడానికి వీలు లేదు. కానీ మాటకు మాట ఉంది తప్ప మాటకు చేత తీసుకొచ్చి ఈరోజు మాకు యొక్క పట్టాభిగారిని గాయపరుస్తారా? నేను అడుగుతున్నాను, కార్యాలయానికి వెళ్ళడం తప్పు. ప్రత్యేకించి ఎక్కడో విజయవాడలో ఉన్న కార్యాలయం కాదు, రాష్ట్రంలో చాలా కార్యాలయాలకు వెళ్ళి ధ్వంసం చేయడం కోసం వైసీపీ నాయకత్వం ముందుకొచ్చింది. నేను అందుకే అన్నాను, మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఇలాంటి చర్యలు లేవు. ప్రజాస్వామ్యంలోని గతంలో చంద్రబాబు నాయుడు గారిని అయితే గన్ పెట్టి కాల్చేయాలన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి, తుపాకీతో కాల్చేయాలన్నాడు, బే ఆఫ్ బెంగాల్లో సముద్రంలో కలిపేయాలన్నాడు, నడి రోడ్లో బట్టలు ఉడి తన్నాలన్నాడు, ఈయన ఉడి తీయాలన్నాడు. అంటే ఇన్ని రకాలుగా మాట్లాడినప్పుడు ఈరోజు మాట్లాడుతున్నాడు పేపర్లో, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు ఎప్పుడైనా ఆడామా అని. మంత్రులు మాట్లాడితే నీకు కనిపించవు. మా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ ఏవైతే పదజాలం అన్నదాని పదజాలం ఏదైతే ఉందో ఆ పదజాలం వాడినప్పుడు నీకు కనపడలేదా? ఈ వైసీపీ నాయకత్వానికి జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాడు. నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను ఈ సందర్భంగా, ఈరోజు 36 గంటల పాటు పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో జరిమిన అరాచక పరిపాలన పాలనని మమ్మల్ని రక్షించండి, తెలుగుదేశం పార్టీ నాయకత్వం రక్షించండి. ఒక పక్క గవర్నర్ ఉన్నారు, దేశంలోని మన హోంమంత్రి అమిత్ షా గారు ఉన్నారు, మీకు ఎంతో ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇక్కడ ఏం జరుగుతుందో అనేసి.